ఇప్పుడు నీ జీవితంలో దేవుడు ప్రామిస్ చేస్తున్నటువంటి విషయాన్ని గ్రహించినట్టయితే యెహోవా నీకు ఈ దేశమును, ఏ దేశమును, నీకు ఏదైతే వాగ్దానము చేయబడినటువంటి స్థితి ఉందో ఆ పరిస్థితిని యెహోవా నీకు అప్పగించెను, ఇచ్చేశాడు. సో ఆల్వేస్ విశ్వాసము కలిగినటువంటి వారంట పొందుకోక ముందే దాన్ని పొందుకున్నామని మాట్లాడతారంట. విశ్వాసము లేనటువంటి వారు పొందుకున్నా కానీ ఇంకా సంశయిస్తూ ఉంటారు. విశ్వాసం కలిగిన వారు, ఫెయిత్ ఆల్వేస్ స్పీక్స్ బిఫోర్ దట్ హ్యాపెన్స్. అది జరగక మునిపే, అది ఇంకనూ జీవితంలోనికి రాకమునిపే, అది ఇంకా మన జీవితంలో మన కళ్ళెదురుగా కనపడక మునిపే ఫెయిత్ స్పీక్స్. అంటే విశ్వాసమునకు ఒక నోరు ఉంది, ఆ నోరు నీ నోరుగా మార్చబడాలి. విశ్వాసమునకు ఒక భాష ఉంది, ఆ భాష నువ్వు కూడా నేర్చుకోవాలి. దేవాది దేవుడు ఎప్పుడైనా కానీ చెప్తూ ఉన్నప్పుడు తన శిష్యులతో కానీ తన ప్రవక్తలతో కానీ భక్తులతో కానీ మాట్లాడుతున్నప్పుడు, అంతెందుకు ఎస్కేల్ గ్రంథంలో ఎస్కేల్ ప్రవక్తతో 37 అధ్యాయం దేవుడు అంటాడు, నరపుత్రుడా ఈ ఎముకలు బ్రతకగలవా? ఈ ఎముకలు అంటే పాతాళపు లోయలో ఆ మరణపు లోయలో ఎండిపోయిన ఎముకలు, చిల్లందరగా పడేబడిన ఎముకలు, ఈ ఎముకలు ఇప్పుడు నౌ యూ హ్యావ్ టు స్పీక్ అంటున్నాడు దేవుడు. ఎందుకని దేవుడు ఏస్కేల్ని ప్రశ్నించాలి? ఏమి దేవుడు ఒకే మాట చెప్పొచ్చు కదా, ఏస్కేలు బాబు ఇవన్నీ బ్రతకాలని చెప్పి ప్రవచనం ఎత్తి చెప్పుము అని చెప్పొచ్చు కదా. ఎందుకు దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడంటే, ఏమండి, ఫెయిత్ స్పీక్స్, ఆ భాష నీకు వచ్చో రాదో దేవుడు చూస్తున్నాడు. విశ్వాసపు భాష నువ్వు ఇంకా నేర్చుకోలేదా? విశ్వాసపు భాష నీకు వచ్చో రాదో, ఎందుకంటే అది రాకపోతే పని జరగదు. ఆ భాషలో నువ్వు మాట్లాడకపోతే పని జరగదు. దేవాది దేవుడు ఇసుకెళ్తా అంటున్నాడు, ఇదంతా జరిగిద్దా, ఈ ఎండిన ఎముకలు బ్రతుకుతాయా, సింపుల్ నాకు చెప్పు, ఒక విషయం చెప్పు అంటున్నప్పుడు, అప్పుడు ఏస్కేల్ గారు బ్రతకవు అని చెప్పలా, ప్రభువా అది నీకే తెలియను, ఎందుకంటే నీకు అసాధ్యమైంది లేదు కదా, బ్రతుకుతీ అని చెప్పనా, అవి బ్రతకవుగా, సరే బ్రతకవు అని చెప్పనా. ఇప్పుడు దేవాదేవునికి అది బ్రతికించడం ఇష్టమైతే అది దానికి నేను అడ్డంకిగా ఉంటాను కదా, కనుక ప్రభువా అది నీకే తెలియను, అది నీకే తెలియను. మీరు ఒక దేశంలో నుంచి ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని ప్రశ్నిస్తారు, నువ్వు ఏ దేశం నుంచి వచ్చావు అంటారు. నేను ఫలానా ఇండియా నుంచి వచ్చానయ్యా అంటారు. ఇండియా నుంచి ఎందుకు వచ్చావు అంటారు. ఎందుకు వచ్చావు అనగానే, ఇదిగో ఫలానా పని మీద చదువుకోవటానికి వచ్చాను, బిజినెస్ పని మీద వచ్చాను, లేదంటే పర్యాటక ప్రాంతాలన్నీ కూడా చూడటానికి జస్ట్ వచ్చానయ్యా అంటారు. అనగానే అంటే ఇప్పుడు అతను మాట్లాడే భాష వాళ్ళ దేశ భాష, నీ దేశ భాష కాదు, గుర్తుపెట్టుకో. నీవు ఏదైతే వాగ్దాన భూమిలోనికి వెళ్ళబోతూ ఉన్నావో ఆ వాగ్దాన భూమిలో ఎంట్రన్స్లో నీతో మాట్లాడే భాష నువ్వు రోజు మాట్లాడే భాష కాదు, నువ్వు రోజు మాట్లాడేటటువంటి వ్యవహారం కాదు, ఆ పదాలు కాదు, ఆ సారాంశం కాదు, అక్కడ మాట్లాడే భాష వేరు. వాగ్దాన భూమి దగ్గర నిన్ను ఆపుతారు, నువ్వు పొందుకోవాల్సిన వాగ్దానం దగ్గర స్టాప్, ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటారు. ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే అప్పుడు నువ్వు చెప్పాలి, నువ్వు ఎందుకు వచ్చావని, నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు గనక దాన్ని స్వతంత్రించుకోవడానికి నేను వచ్చాను, ఆయన నన్ను పిలిచాడు, ఆయన నన్ను తీసుకొని వచ్చాడని నువ్వు చెప్పగలిగితే. ఎందుకు వచ్చావంటే చేతులు నలుపుకుంటా కూర్చున్నావు అనుకోండి, జైల్లో వేస్తారు లేదంటే వెనక్కి పంపిస్తారు, వెళ్ళిపోమ్మా నువ్వు తెలుసుకొని రా పో అంటారు. వాగ్దాన భూమి ఎందుకు నీకు అంటే తెలుసుకొని రా అంటాడు. ఎదగని వాడిని కూడా ఆత్మీయంగా ఎదుగుదల లేకుండా నువ్వు వాగ్దాన భూమి బోర్డర్లోకి వచ్చి నిలబడ్డా కానీ నడుగుతారు, ఎందుకు వచ్చావు నువ్వు,
ఏం చేయడానికి వచ్చావు? ఏం చూడటానికి వచ్చావు? చూడటానికి వచ్చావా? చేయటానికి వచ్చావా? నివాసం ఉండటానికి వచ్చావా? స్వతంత్రించుకోవడానికి వచ్చావా? దేనికోసం వచ్చావు? దేవుడు ఆస్క్. ఎవరు ఆస్క్? ఎవరు అడుగుతారండి? ఎవరు అడుగుతారు? పరిశుద్ధ ఆత్మదేవుడు అడుగుతారు. అప్పుడు వాళ్ళు అడిగేటటువంటి, ఇప్పుడు అమెరికా వెళ్ళాం అనుకోండి, మనం తెలుగు వాళ్ళం అమెరికా వెళ్తే ఏమని అడుగుతారు? నమస్కారం అండి, నమస్తే అండి, రండి, మీరు ఏంటి, బాగున్నారా అని అడుగుతారా? హౌ ఆర్ యూ అంటారు. హౌ ఆర్ యూ సార్? హౌ ఆర్ యూ మేడం? వేర్ ఆర్ యూ ఫ్రమ్? వై ఆర్ యూ హియర్? ఎందుకు వచ్చావు? ఏం చేస్తున్నావు? ఎక్కడి నుంచి అని అన్నీ వాళ్ళ భాషలో నువ్వు నేర్చుకొని వెళ్ళాలి. వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవటానికి విశ్వాసపు భాష ఉంది. విశ్వాసపు భాష రాకపోతే నువ్వు నేర్చుకోవాలి, నువ్వు నేర్చుకొని వెళ్ళాలి.